ఓం నమో వెంకటేశాయ మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమాన్ని ఆషాఢ మాసంలో ఇప్పుడు మనం ఉన్నాం కనుక ఆ మాస వైశిష్ట్యాన్ని ఈరోజు కొంత తెలుసుకుందాం అశ్వత్థ కపిలాగావీ విఖనాస్త చత్వారో మత్ప్రియారాజన్ ైఖా నసోవర అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి శ్రీవేంకటేశ్వర స్వామి వారిని విశేషించి వామనావతారధారి అయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి పరిపరి విధాలుగా భక్తి శ్రద్ధలతో శరణాగతి చేస్తూ ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాము ఈ ఆషాఢ మాసంలో ఎంతో విశేషమైనటువంటి భగవద్ ద్వారా చక్కనైనటువంటి జ్ఞానాన్ని మనం పొందగలము అని చెప్పి చాతుర్మాస్య దీక్షాకాలంలో మనందరినీ కూడా భగవదారాధన చక్కగా ఆచరించమని చెప్పారు పెద్దలు మరి భగవదారాధనం చేస్తున్నప్పుడు భగవంతునికి ఇష్టమైనటువంటిదేమిటో తెలుసుకొని ఆ వస్తువులతో భగవంతుణ్ణి చక్కగా అర్చనం చేసినట్లయితే మనకు ఎంతో గొప్ప ప్రీతి కలుగుతుంది కదా భగవంతుడి యొక్క ప్రీతి అందుకే భగవంతుడికి ఏమిష్టము అని ఒక్కసారి మనం వేచి చూస్తే శాస్త్రం ఇలా చెప్తోంది భగవంతుడే ఇలా చెప్తూ ఉన్నాడు అశ్వత్థ కపిలాగా తులసి విఖనాస్తథా చత్వారో మత్ప్రియ రాజన్ అశ్వత్థ వృక్షము రావి చెట్టు అంటే చాలా ఇష్టముట పరమాత్మకు ఇంకా కపిలాగావహ కపిల వర్ణంలో ఉండేటువంటి ఆవు అంటే చాలా ఇష్టముట పరమాత్మకు ఇంకా విశేషించి తులసీదళములంటే అత్యంత ప్రీతి పరమాత్మకు అశ్వత్థ తులసి విఖనాస్తథా నిరంతరము కూడా పరమాత్మ యొక్క పాదముల చెంతే ఉంటూ ఆయన్ని అర్చించేటువంటి తన యొక్క అర్చకులు వైకానసులు నిజమైనటువంటి భక్తులంటే చాలా ఇష్టముట పరమాత్మ ఇవన్నీ పరమాత్మకు ఇష్టమైనటువంటివి లోకంలో అందులో పరమాత్మ యొక్క భక్తి మన మనస్సుల్లో ఉన్నది కనుక ఆ ఇష్టమైనటువంటి నలుగురిలో మనం కూడా ఒకరం ఉన్నాం మనం పరమాత్మకు ఇష్టమైనటువంటి వారిమే కానీ మనము పరమాత్మకి ఇష్టమైనటువంటిది ఇంకేదైనా ఆయన పాదముల చింత సమర్పించినట్లయితే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం చక్కగా పొందగలం కదా మరి దేన్ని సమర్పించాలి మనం పరమాత్మకు అనంటే యజ్ఞేశ్వరుడైనటువంటి ఆ పరమాత్మకు యజ్ఞ సమయాన అశ్వత్థ సమితలు మనం సమర్పించవచ్చును రావి సమిధలు ఆ రావి సమిధలు లేకుండా యజ్ఞము ఎక్కడా కూడా ఆరంభం కాదు పూర్తి కాదు కూడాను అలానే కపిలాగావహ పరమాత్మకి ఎక్కడైనా ఒక చిన్న ఆరాధన జరుగుతున్నా పరమాత్మకు అభిషేకము అనుకున్నా కూడా ఆ గోవుల యొక్క పాలు పెరుగు నెయ్యి లేనిదే పరమాత్మ యొక్క కైంకర్యం ఎక్కడా కూడా పూర్తి కాదు యజ్ఞేశ్వరుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క యజ్ఞానికి కూడా ఆ కపిలవర్ణమైనటువంటి గోవుల నుండి సంగ్రహించినటువంటి స్వచ్ఛమైన శ్రేష్టమైనటువంటి ఆ నెయ్యినే మనం ఆ హవనానికి వాడాలి ఇలా చెప్తూ ఉన్నారు తులసి విఖనాస్తధా అందులోనూ కూడా తళములంటే ఇంకా ప్రాణముట పరమాత్మకు ఆ తళముల యొక్క మాహాత్మ్యాన్ని ఈ ఆషాఢ మాసంలో ఈ రోజున ఖచ్చితంగా మనం ఒకసారి శ్రవణం చేసి తీరవలసిందే అందుకే తలమల యొక్క మాహాత్మ్యాన్ని ఒకే ఒక్క ఉదాహరణలో మనం తెలుసుకోవచ్చును శ్రీకృష్ణ తులాభార ఘట్టం ఎన్నో రకాలైనటువంటి స్వర్ణములు వజ్రవైడూర్యాలన్నింటినీ కూడా పెట్టిన తొలతూగనటువంటి ఆ కృష్ణ పరమాత్మ కేవలము భక్తితో ఉంచినటువంటి ఒక్క తులసీదళానికి తొలతూగాడు అనంటే ఆ తులసీదళం మీద పరమాత్మకు ఉండేటువంటి ప్రీతి వర్ణనాతీతమైనటువంటిది కదా అందులోనూ కూడా ఆ తులసీదళానికి కాస్త మన యొక్క భక్తి ప్రపత్తులను రంగరించి పరమాత్మ పాదముల చెంత ఉంచితే ఎంతో ఆనందపడిపోతాడు శ్రీవారు కనుక ఈ మాసంలో అటువంటి తులసీదళాలతో మనం చక్కగా పరమాత్మను అర్చించుకుందాం ప్రతిరోజు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదాం ఇంకా విశేషించి పరమాత్మ యొక్క ఆరాధన కోసం సంగ్రహించేటువంటి ఆ తులసీదళాలను ఎలా పడితే అలా మనం తీసుకోకూడదన్నారు ఆ తులసి చెట్టు దగ్గరికి వెళ్ళాలి ఎంతో చక్కగా ప్రార్థన చెయ్యాలి తులసి జన్మాసి సదాత్వం కేశవ ప్రియే ఓ తులసి నీవు సాక్షాత్తు అమృత రూపమైనటువంటి దానవు ఎప్పుడూ కూడా నీవు ఆ కేశవుడికి ప్రీతిపాత్రమైనటువంటి దానవు అటువంటి నిన్ను కేశవార్థం తృడామిత్వాం అటువంటి కేశవుడి యొక్క ఆరాధనం కోసమే నిన్ను నేను సంగ్రహిస్తూ ఉన్నాను నన్ను రక్షించు నాకు చక్కనైనటువంటి నీ యొక్క అనుజ్ఞను ఇవ్వు అని చెప్పి ప్రార్థన చేసి మరి ఆ దళాలను తీసుకుని ఆ కేశవుణ్ణి కనుక మనం ఈ మాసంలో అర్చించినట్లయితే ఎంతో గొప్పదైనటువంటి ఫలాలను మోక్షాన్ని కూడా పొందుతాము అని చెప్పి శాస్త్రములు మనకు చెబుతూ ఉన్నాయి భగవద్ అనుగ్రహంతో ఈ క్రియలన్నీ కూడా మనం ఆచరింతాం భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం Om namo Venkatesaya